స్లీవ్స్, ఫుల్ లెంగ్త్ 7 ఇంచెస్, ఆర్మ్ హోల్ 8 ఇంచెస్. ఫుల్ లెంగ్త్ 7 ఇంచెస్. ఆర్మ్ హోల్ 8 ఇంచెస్. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసుకోండి. ఈ అండ్ హాఫ్ ఇక్కడ 1 ఇంచ్. లోతు 7 ఇంచెస్ లో సగం, ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచెస్, 3.5 తీసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు ఇలా 10 ఇంచ్ పెట్టుకొని పని తీసుకొని ఇక్కడ కూడా 1.5 పెట్టుకొని ఇది ఫ్రంట్ పార్ట్కి లో తీసుకోవద్దు. ఇలా వచ్చిన తర్వాత మనం ఒక 10 ఇంచ్ పైకి 10 ఇంచ్ పక్క సైడ్ కూడా తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. కరెక్ట్గా 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 అంగుళాలు దీంట్లో ఇలా ఇలా తీసుకొని ఈ షేప్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇలాగే మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఒకటి తీసుకోవాలి. దీని నుండి సేమ్ ఇలాగే ఫోల్డ్ చేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి. ఇలా
ఇలా మనకి ఇలా పెట్టల్స్ ఇలా వస్తాయి. దీన్ని ఎలా తీయాలన్నది మధ్యలో కూడా మనకి ఒక పప్పు వస్తుంది, అది ఎలా తీయాలో మీకు చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ మనం తర్వాత మూత తీసుకుంటూ ఉండాలి. తర్వాత దీన్ని ఎలా తీయాలో చూపిస్తాను. దీన్ని క్రాస్గా తీసుకోవాలి. ఇలాగా ఈ భాగం నుంచి మనం 7 ఇంచెస్ తీసుకున్నాం, అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ 7 7 అలా తీసుకోవాలి. ఇక్కడ కూడా 7. ఇది మీరు ఇలాగా ఒక రౌండ్ కలర్ తీసుకుంటాం. ఇలాగా ఇది బ్యాక్ పార్ట్. రెండు తీసుకుంటాం రెండు పక్కలకి. ఇదంతా కూడా మీరు ఇప్పుడు ఇలాగ పాప్ చేసుకోండి. ఈ రీజన్ నుంచి మనకి ఈ సెంటర్ పాయింట్ నుంచి మనం పాప్ నుంచి వెళ్ళాలి. ఇలా మనకి 5 ఆర్చిచ్చులు భాగంలో ఇక్కడ ఎక్కడైతే మనం ఇలాగ కర్వ్డ్ లైన్ తీసామో ఆ పాయింట్ నుంచి మనం ఇక్కడ నుంచి ఎంత ఉందో ఒకసారి చూడండి. 7 ఇంచెస్ ఉంది. అలాగే మనం ఇక్కడ పాయింట్ సేమ్ పాయింట్ దగ్గర నుంచి గీసిన తర్వాత 7, అలాగే ప్రతి చోట నుంచి కూడా మనం 7 7 7 చెప్పిన ఇలాగ ఈ చివరి వరకు ఇలాగ 7 అలా చూసుకున్న తర్వాత అప్పుడు ఈ రౌండ్ ఫిగర్ గీయాలి. ఇలా మడత పెట్టండి, లోపలికి మడత పెట్టాలి. మీకు ఇలాగ పసుపు వస్తుంది కదా. కరెక్ట్గా 3 పాయింట్లు పెట్టుకుంటే మనకి ఇలాగ ఈ రీజన్లో పసుపు వస్తుంది. కుచ్చింది దాన్ని బట్టి ఇలాగ అన్ని కుచ్చిళ్ళు పెట్టి అంతా కూడా మనం ఇక్కడి నుంచి ఇలా కుచ్చిని పెట్టుకుంటూ వచ్చింది. ఇది మామూలుగా ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఈ ప్లెయిన్ దాని మీద మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా వస్తుంది. ఇలాగా కలిపి కుట్టినప్పుడు మీకు ఇలా వస్తుంది పప్పు. ఇప్పుడు చూడండి ఇలా ఈ పెట్టి పాపం. అలాగే ఇప్పుడు మనం ఇది బ్యాక్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ మనం లో తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని లో తీసుకోవాలి. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ మధ్యలో 2.5 ఇంచెస్ పెట్టుకొని 1 ఇంచ్ పెట్టుకొని లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసుకోండి.
వస్తుంది, మనకి పఫ్ వస్తుంది. దీనికి ఈ చివరి భాగాల్లో ఇక్కడ ఇక్కడ కూడా ఇలా లైనింగ్ క్లాత్ తిప్పి అలా తిప్పిన తర్వాత పైకుట్టు వేసుకున్నాను. ఇక్కడైతే బోటు వేశాను, ఇక్కడ పైకుట్టు వేసుకున్నాం. మనకి ఇలాగ పఫ్ వస్తుంది.